नेलूर जिला आत्मकूर पट्टण में स्थानिक मंत्री मेकपाटि गौतम रेड्डी आदेश मुख्यमंत्री जगन मोहन रेड्डी जन्मदिन वेडुकलनु कार्यकर्तलु नायकुलु घनंगा निर्वहिंचारु। तोलुता पार्टी कार्यालय में भारी केक कट चेसी ओकरिकोकरु तिनिपिंची संतोषं व्यक्तपरिचारु। అనంతరం పట్టణంలో కార్యకర్తలచే రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు। ఆత్మకూరు డివిజన్ ఆర్డీఓ సువర్ణమ చేతుల మీదుగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ మండల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు। రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర పరిపాలన పారదర్శకంగా ఉందని వారి జన్మదినం సందర్భంగా తమ కార్యకర్తలు ప్రజలకు ఉపయోగపడే విధంగా రక్తదాన శిబిరాలు నిర్వహించి సుమారు 150 మంది రక్తాన్ని రెడ్ క్రాస్ వైద్య శిబిరానికి అందించామని నాయకులు తెలిపారు। మన యువ ముఖ్యమంత్రి వర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు జగన్ మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా రాష్ట్ర మంత్రి వర్లు మేకపాటి గౌతమ్ రెడ్డి గారి నివాసం నందు ఘనంగా జరుపుకోవడం జరిగింది। ప్రజల మన్ననల్ని పొందుతూ నాడు సుదీర్ఘ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి చెప్పిన మాట ప్రకారం ఒక భగవద్గీత లాగైతేమి పురాణం లాగైతేమి బైబిల్ లాగైతేమి ఒక మానిఫెస్టో రూపుగాంచి మన ప్రీతమ నేత ఆంధ్రప్రదేశ్ నిర్మాణ కర్త శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదినాన మన ప్రీతమ మంత్రివర్ శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ఆదేశాలు ఆలోచన మేరకు ఆత్మకూరు పట్టణ మరియు రూరల్ నాయకులు కార్యకర్తలు ప్రజలు సమక్షంలో వాళ్ళ చేయుత్తో భారీ మెగా ఉచిత రక్తదాన శిబిరం ఏర్పరచడం జరిగింది। మన అడిగితే వరం ఇచ్చే దేవుడు దేవుడైతే వరం అడగకుండానే వరాలు ఇస్తే దేవుడు మన జగన్ మోహన్ రెడ్డి। ఇలాంటి ముఖ్యమంత్రి గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఎక్కడా చూడలేదు। ఆయన ఒక పోరాట పద్యంతో ప్రజల హృదయాల్లో ఒక చిరు చిరు చిరుస్థాయిగా నిలిచిపోయారు। మన రాజన్న ప్రవేశపెట్టే కార్యక్రమాలను గతి ఇంకా ముందుకుండి దానికి ఇంకా రెండింతలాగానే ప్రజల హృదయాల్లోకి పోతా ఉన్నారు। మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము। ఒక నాయకుడు పుట్టినరోజు ఎక్కడైనా గానీ ఆడంబరంగా ఘనంగా జరుపుకునేదానికి ప్రాధాన్యత ఇస్తాను। అట్లాంటిది మన నవ్యాంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు ప్రజలకి కరోనా టైంలో రక్తం అనేది చాలా తగ్గిపోయింది, అవసరానికి కూడా బ్లడ్ దొరకని పరిస్థితుల్లో ఈరోజు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా రక్తదాన శిబిరాలు నిర్వహించండి, ప్రజలకు అవసరమైన రక్తాన్ని దానం చేయండి అని ఒక పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ రక్తదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది। అందుకు ముందుగా నిర్వాహకులకి మా పురపాలక సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం।